వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికే ఉంది చాలా బలంగా ఉంది అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే గట్ ఇటీవల అనేక సర్వేలు వస్తున్నాయి అన్ని సర్వే రిపోర్ట్లో కూడా చాలా వరకు రూరల్ ఏరియాస్లో కానీ లేకుంటే అర్బన్లో కానీ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది అందరూ అనుకున్నట్టుగా కాంగ్రెస్ అయితే మాత్రం తెలంగాణలో చచ్చిపోలేదు ఖచ్చితంగా చాలా ఉత్తేజంగా నూతన ఉద్దేశంతో ఉరకలేస్తోంది అనేది మాత్రం వాస్తవం అసలు మునుగోడు ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో అనేది డిస్కస్ చేద్దాం మొత్తం పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే రావు గారు నమస్తే సార్ ఏంటి మునుగోడు ఓటం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అందరూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు స్తబ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలైపోయింది అంటూ కూడా చర్చ జరుగుతోంది మరోవైపు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఏ ఉంది బీజేపీ ఉంది అనేది మాత్రం అందులో అంటున్న మాట నిజంగా కాంగ్రెస్ పరిస్థితి కుదేలైందా నిజంగా టీఆర్ఎస్కి బీజేపీ ఆప్షన్ అవ్వబోతున్నాయి ఏంటి ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా మనం ఒక విశ్లేషణ చేసుకుంటే రాజకీయపరమైనటువంటి పరిణామాలు వీటన్నిటి మీద మునుగోడు ఉప ఎన్నికలు దాని ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఈ మూడికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పరమైన విశ్లేషణ తీసుకుంటే అత్యంత డ్యామేజ్ ఏ పార్టీకైనా జరిగిందంటే అది టీఆర్ఎస్ పార్టీగా జరిగిందని చెప్పుకోవాలి ఏంటి గెలిచింది కదా ఏంటి ఇలా అంటున్నారని చెప్పి అనుకోవచ్చు మీరు కానీ ఆ పార్టీకి వచ్చినటువంటి మెజారిటీ పదివేలు సో అది కూడా ఆ పదివేలు ఎలా వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు మాత్రమే ఆ పార్టీకి వచ్చింది అంటే అది ఆ పార్టీ ఓడిపోయినట్టే లెక్కేసుకోవాలి గెలిచినట్టు కాదు ఒకవేళ కమ్యూనిస్టులు సపోర్ట్ అవ్వాలి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అందుకే కేసీఆర్ చాలా తెలివిగా ముందుగానే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఆయన కమ్యూనిస్టులను కలుపుకొని అక్కడ పోటీ చేయడం జరిగింది సరే గెలవడం జరిగింది ఆ గెలవడం కూడా ఎలా గెలిచారు కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కూడా తీసుకొని మొత్తం క్యాబినెట్ అక్కడే ఉంది అందరూ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు టోటల్గా తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడులను తిష్ట వేసి అత్యంత కష్టం మీద గెలిపించుకున్నటువంటి గెలుపు ఆ గెలుపు కూడా అంత ఎఫోర్ట్ పెట్టి కూడా వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఎంత అంటే పదివేలు అంటే రాజకీయంగా ఇప్పుడు ఒకవేళ మునుగోడులో గెలిచారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నప్పటికి కూడా వాస్తవంగా మనం కొంచెం విశ్లేషణ చేసుకుంటే లో లోతుకుపోయి టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే టీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మునుగోడలో ఏవైతే మొత్తం ప్రభుత్వాన్ని మొత్తాన్ని దింపి అక్కడ ఎఫర్ట్ పెట్టారు అలాంటి ఎఫర్ట్ నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో కూడా పెట్టలేరు కదా ఒకవేళ సాధారణ ఎన్నికలకు వెళ్తే సాధారణ ఎన్నికల్లో ఇంత ఎఫర్ట్ పెట్టలేరు ఒకటి రెండేంటంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది సర్వేల్లో ఉండేటువంటి సారాంశం అనేది ఆ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు ఈవెన్ మునుగోడు రిజల్ట్ తర్వాత కూడా నలభై మూడు శాతం మాత్రమే టీఆర్ఎస్ కి పాజిటివ్ వచ్చినటువంటి అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందని చూసుకోవాలి ఏ కోణం నుంచి తీసుకున్నా టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా అక్కడ అధికారికంగా ఎన్నికల కమిషన్ ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారం గెలిచినట్టు ఉన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం ఓడిపోయిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎలాంటి సందేహం లేదు దాంట్లో దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు నేను చెప్పాను సో రాబోయేటువంటి రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో మునుగోడులాగా ఎఫర్ట్ పెట్టి చెయ్యలేదు కాబట్టి అత్యంత డ్యామేజ్ మునుగోడు ఉప ఎన్నికల వల్ల జరిగింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ జరిగింది సో కానీ ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే అంటే మీడియా మాధ్యమాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కువ బాగా ఉన్నాయి కాబట్టి జనరల్గా ప్రజల్లోకి ఏమెళ్తుందంటే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి యాంగిల్లో ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవం లేదు అనేది ఒకటి రెండు బీజేపీ బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయము బీజేపీను అయితే టీఆర్ఎస్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి యాంగిల్లో ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు వ్యూహాత్మకంగా గత ఏడాది కాలంగా అటు టీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ ఆ విధమైనటువంటి ఫోకస్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రచారంలో వెనకబడేసింది కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీని ఎవరు చంపేయలేరు దాని పార్టీని ఎవరు వెనక అనే దానికి ప్రజాస్పందన మనం చూడవచ్చు మునుగోడు ఉప ఎన్నికలనే తీసుకోవచ్చు ఉదాహరణకి అక్కడ ప్రభుత్వం మొత్తం దిగింది టీఆర్ఎస్ పార్టీకి పనిచేసింది ఢిల్లీ నుంచి గల్లీ వరకు అలాగే ఆర్ఎస్ఎస్ టీం వరకు మొత్తం దిగి అక్కడ క్లస్టర్లుగా ఎంపిక చేసుకుని బీజేపీ ఎఫర్ట్ పెట్టింది ప్లస్ బలమైనటువంటి లీడరు రాజగోపాల్ రెడ్డి అన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ వాళ్ళు సెకండ్ ప్లేస్లో నిలవగారుగారు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు కేవలం అక్కడ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి యొక్క మంచితనం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సింపతి ఈ రెండు మాత్రమే అక్కడ పనిచేశాయి అంటే ఎలాంటి ఎఫర్ట్ జీరో ఎఫర్ట్ తోటి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు అక్కడ సుమారుగా ఇరవై మూడు వేలు అంతే కదా సో కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఎఫోర్ట్ పెడితే ఎఫోర్ట్ పెట్టి జనరల్ ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనాల్లోకి ఆదరణలోకి ఉంటుంది ఆదరణ ఉంటుంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అసలు చనిపోలేదు అని చెప్పడానికి ఉదాహరణలు తీసుకుంటే బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం దుబ్బాక హుజూరాబాద్ అలాగే మునుగోడు ఈ మూడే చెప్తారు నాగార్జునసాగర్ తీసుకోవాలి హుజూర్ నగర్ తీసుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తీసుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా మధ్యలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అలాగే ఖమ్మం వరంగ వరంగల్ నల్గొండ ఈ జరిగినాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ లేదా హుజూరా హుజూర్ నగర్ హుజూర్ నగర్తో పాటు నాగార్జున సాగర్ ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో అసలు బీజేపీ అడ్రస్ లేదు గల్లంత అయింది నగర్ అలాగే నాగ నాగార్జున సాగర్లో అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా అయితే హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిందో అంతకన్నా దారుణమైనటువంటి అయినటువంటి గల్లంతో నాగార్జున సాగర్లో బీజేపీ అయింది సో ఈ ఉదాహరణలు తీసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళకు పాజిటివ్గా ఉండేటువంటి పాయింట్స్ మాత్రమే బీజేపీ ముందుకు తీసుకొస్తుంది ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది ఏంటంటే గవర్నర్ కొంత రహస్యంగా కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగా ఎదుగుతోంది అన్ని నియోజకవర్గాల్లో అందుకోసమే టీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నారు కాంగ్రెస్ని ఖతం చేయడానికి తెలంగాణలో అనేది కూడా వాళ్ళ పాయింట్ అక్కడ గవర్నర్ ఇప్పుడు గవర్నర్ ఆల్రెడీ రాజ్భవన్ ఏ విధంగా అంటే బీజేపీకి కేంద్రానికి సమా సమాచారం ఎప్పటికప్పుడు అందించడానికి ఇలాగా పనిచేస్తుందని చెప్పి ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్లు రాజ్భవన్ నుంచి వెళ్ళిన రిపోర్ట్లోనే రేవంత్ రెడ్డి సామాన్యుడు కాదు రేవంత్ రెడ్డిని తేలిగ్గా అంచనా వేయొద్దు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయద్దు అనేటువంటి రిపోర్టు అక్కడికి వెళ్ళింది బీజేపీ అధిష్టానానికి వెళ్ళింది ఆ తర్వాత నుంచే ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ గేమ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది మనం కనుక గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి అయిన వెంటనే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే గవర్నర్ రేవంత్ రెడ్డి సామాన్యుడు కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాడు అతను దెబ్బకి బీజేపీ నిలబడలేదు అనేటువంటి యాంగిల్లో రిపోర్ట్ వెళ్ళింది అప్పటి నుంచి అసలు గేమ్ ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి దూకుడు రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తుగడలు వాళ్ళ ఆయన యొక్క వ్యూహాలు ఆయన యొక్క వేగం వేగంగా ముందుకు కదలటం ఇవన్నీ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీని రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉందనేది గ్రౌండ్ లెవెల్లో లేదా విలేజెస్లో ఉండేటువంటి ఓటర్స్ని కదిలిస్తే కనుక ఎవరికైనా అర్థమైంటారు రాహుల్ గాంధీ తెలంగాణ యాత్ర భారత్ టుడే యాత్ర ఓకే అది దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి భారత్ జోడో యాత్ర ఆ భారత్ జోడో యాత్ర అన్ని తెలంగాణ మొత్తం పర్యటించినట్టయితే వేరే విధంగా ఉండేది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఏసీసీ మీద ఆధారపడి ఉంటుంది ఏసీసీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ని ఎవరు చెరిపేసేటువంటి పరిస్థితి లేదు ఎవరు అసలు గ్రౌండ్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో దాకా చేసేటువంటి సిచ్యువేషన్ ఎవరికి ఉంది కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి తెలంగాణ పౌరుడికి తెలిసినటువంటి అంశం ఆ కారణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నటువంటి బాధ్యతను కూడా ప్రజలే తీసుకుంటారు ఓటర్లే తీసుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్స్కి కనుక ఎలక్షన్ జరిగితే వేరే విధంగా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీని ఎవరూ చంపేయలేరు ఎవరు చంపేసిన అవకాశం లేదు పైగా రేవంత్ రెడ్డి కనుక కొంత స్వేచ్ఛ ఇచ్చి ఆయన కనుక కొంచెం పవర్స్ ఇచ్చి ఆయన పాదయాత్ర కనుక అనుమతిస్తే దాని ఇంపాక్ట్ వేరే విధంగా ఉంది ఉండే అవకాశం ఉంది అందుకే మీకు ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ లేదా బీజేపీ నుంచి కానీ అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళతోటి కంప్లైంట్స్ ఏఐసిసికి చేయించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో అందుకే ఇప్పుడు అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎటువైపు నుంచి కంప్లైంట్స్ వెళ్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు ఎలాంటి కంప్లైంట్స్ చేస్తున్నారు వీటన్నింటిని అధిగమించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓటర్లు ఉన్నారు తెలంగాణలో దానికి తగినటువంటి లీడర్ కూడా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన సామాన్యుడు కాదనేటువంటి విషయం గవర్నరే బీజేపీ అధిష్టానానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ వీటన్ని గనక పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే అటు టీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ కొంత ఆందోళన చెందుతున్నాయి అంతర్గతంగా సో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు రకరకాల మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు గత ఏడాది కాలంగా అనేది చాలామందికి అర్థమైంది ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు ఒకవేళ ఆ రెండు పార్టీలకు మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే వాళ్ళ వాళ్ళ రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం లేకపోతే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి లేదా కొత్తగా ఏర్పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి అత్యంత విలువైనటువంటి స్థలాన్ని నామమాత్రపు ధరతో ఎందుకు ఇస్తారు ముప్పై మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ తోటి అనుకూలంగా ఉంది కానీ ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్కి ఎందుకు విలువైనటువంటి స్థలాన్ని ఇస్తారు అంటే ఇదే పెద్ద ఉదాహరణ ఈ ఉదాహరణ కన్నా మించినటువంటి ఉదాహరణలు ఏముండు ఆ రెండు పార్టీల మధ్య ఉండేటువంటి మ్యాచ్ ఫిక్సింగ్కి అని పదే పదే చెప్తున్నారు సో అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ కలిసి గేమ్ ఆడుతున్నాయి గేమ్ ఆడి ఆడినటువంటి క్రమంలో కొంత మీడియా పరంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్టు కనిపిస్తుంది అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా వెనకబడినటువంటి మాట వాస్తవం అధికారికంగా కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుంది బీ బీజేపీ కన్నా ముందుంది అనేటువంటి విషయం మనం చెప్పొచ్చు ప్లస్ అధికారికంగా ఎన్నికల కమిషన్ దృష్టిలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ నైతికంగా ఓడిపోయిందని చెప్పి సర్వత్రా వినిపిస్తున్నటువంటి విశ్లేషణలు మేధావులు కూడా అలాంటి అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చావు లేదు ఖచ్చితంగా అది రాబోయేటువంటి రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఏసీసీ కనుక తప్పులు చేయకపోతే సో ఏసీసీ తప్పులు చేసి తన కొమ్మ తానే నరుక్కుంటాను అని ఉంటే అప్పుడు ఏం చేయలేరు కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపలేరు అప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇరవై మంది పైగా ఎమ్మెల్యేలు ఉంటే ఆల్రెడీ పన్నెండు మందిని టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది సో అలాంటి పార్టీ ఫిరాయింపులు లేనటువంటి వాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చేసి కొత్త రక్తాన్ని ఎక్కించి కాంగ్రెస్ పార్టీ కనుక దూకుడికి వెళ్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే ప్రతిపక్షంలో ఉండేటువంటి అవకాశం ఉంది బీజేపీ కన్నా కానీ బలహీనంగా అయితే మాత్రం లేదని చెప్పి మనం చెప్పచ్చు సో మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది భవిష్యత్తులో ఖచ్చితంగా విజయం దిశగానే వచ్చే ఎన్నికల నాటికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం ముమ్మాటికి నిజం సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునుగోడు ఎన్నిక తర్వాత ఏ విధంగా ఉందనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn